పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ మొత్తం 15 స్థానాల్లో వైసీపీ ఎక్కడ కూడా ఉనికి చాటుకోలేకపోయింది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామనుకున్న వైసీపీని ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ప్రథమ ద్వితీయ స్థానాల్లో టీడీపీ జనసేనలు నిలిచాయి. గెలిచిన అభ్యర్థులు సైతం భారీ మెజార్టీ దక్కించుకున్నారు. అయితే కౌంటింగ్ తర్వాత జిల్లాలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా జిల్లాలో వైసీపీ ఓటమి, తాజా పరిస్థితులపై మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందజేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ఓటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. 15 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా మొత్తం ఏదైతే టీడీపీ మొదటి స్థానంలో, అదేవిధంగా జనసేన బీజేపీ రెండో స్థానంలో, వైసీపీ అధికార పక్షంగా ఉన్న వైసీపీ మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాలో దాదాపు 15 నియోజకవర్గాల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో 50 పైగా మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. ఏదైతే గతంలో 2019లో ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపికి చెందిన అభ్యర్థులు ఈ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార పక్షంలో మేమే ఉన్నాం. ఈసారి ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలను కూడా కైవసం తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యం ఏదైతే 2024 ఎన్నికల్లో పోటీ ఏదైతే కూటమి ప్రపంచానికి వైఎస్ఆర్సిపి డిపాజిట్ కూడా గల్లంతాయని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం సంబంధించి దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఏదైతే ఉన్నారో అటు వాళ్ళ నాని, అదేవిధంగా కుర్తి సత్యనారాయణ, చిరికవాడ రంగనాథరాజు, వీరితో పాటు తారుడు నాగేశ్వరరావు మంత్రిగా చలామణి అవుతున్న వారు కూడా ఘోర పరాజయం చెందారు. ఏదైతే గతంలో వీరు జిల్లాలో వైఎస్ఆర్సిపి మంత్రులుగా కొనసాగుతూ కూడా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయని పక్షంలో ప్రజలపై తిరగబడ్డారని కూడా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రులుగా ఉన్న 4 సైతం కూడా ఘోర పరాజయం చెందారు. ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఆలన్ మంత్రులుగా ఉన్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు దాదాపు 50,000 పైగా మెజారిటీతో కూడా విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి ఘోర అవమానం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినట్లయితే ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడా కూడా ఈ 2 నెలల్లో 63,000 పైగా భారీ మెజారిటీతో ఆ బడేటి రాధాకృష్ణే చంటి విజయం సాధించారు. ఈ విజయం చూసుకున్నట్లయితే ఆల నానికి మంత్రిగా ఉన్న, గతంలో 2 సంవత్సరాల పాటు మంత్రిగా చేసిన ఆల నానిపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉందని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మరి కూటమి క్లీన్ స్వీప్ చేసినట్లుగా కూడా మన అందరం చూస్తున్నాం. అయితే మొత్తంగా దీని తర్వాత కూడా కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మరి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ కూటమి, ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వైఎస్ఆర్సిపి టిడిపి నేతల మధ్య కూడా ఘర్షణ తెరిచింది. నిన్న సాయంత్రం కూడా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో టీడీపీ కార్యకర్తలపై కవులకి చర్యలు పాల్పడ్డారు వైఎస్ఆర్సిపి నేతలు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ తెలిసింది, పలువురికి గాయాలు కూడా జరిగిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో వైఎస్ఆర్సిపి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి పాటు తన అనుచరులు, అది ముఖ్యంగా జందులూరు, తాడేపల్లిగూడెం పలు ప్రాంతాల్లో ఉన్న, అది తణుకు పలు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, టీడీపీ నేతలు, జనసేన కార్యకర్తలపై కూడా దాడులు పాల్పడ్డారని, వారిపై ఆ కేసులు కూడా నమోదు చేశారని, ఈ నేపథ్యంలోనే ఏదైతే కూటమి గెలిచిన తర్వాత ఎవరైతే ఉన్నారో అది వైఎస్ఆర్సిపి నేతలు. రైట్, ఓకే.